మందిరం ఆధారంలో శాఖాహార ర్యాలీ సంపూర్ణ ఆరోగ్యం ఆనందంపై ర్యాలీ జరుగుతుంది. కదిరి పట్టణం సేదాపురం ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి శంబల దివశక్తి పుణ్య ధ్యాన మందిరం తరపున సంపూర్ణ ఆరోగ్యం శాఖాహారం అనే అంశంపై కదిరిలో ఆదివారం నిర్వహిస్తున్నట్లు శంబల నిర్వహిస్తున్నట్లు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు శాఖాహారాలు నిర్వహిస్తుంది. సైదాపురం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ప్రధాన సర్కిల్ అయినటువంటి కాలేజీ సర్కిల్, జీమాన్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, టవర్ క్లాక్, ఇందూపురం క్రాస్ మీదుగా కలె మళ్ళీ కాలేజీ సర్కిల్ సైదాపురం ఆంజనేయ స్వామి గుడికి చేరుకునుట. మార్నింగ్ అల్పాహారము టిఫిన్ ఉంటుంది. మధ్యాహ్నము ర్యాలీ తర్వాత భోజనం ఏర్పాటు కూడా చేయడమైనది. పిరమిడ్ ధ్యానులందరూ విరివిగా పాల్గొని ధ్యానులు ఎక్కడ ఉన్నా రాష్ట్రం నలుమూల నుంచి ఈ శాఖాహార ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా శంబల పిరమిడ్ తరఫున ధ్యానులందరూ కోరుచున్నాం. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. మానవులాహారం శాఖాహారం, మానవులాహారం శాఖాహారం, మానవులాహారం శాఖాహారం. శాఖాహారం మానవాహారం, శాఖాహారం వద్దు, మాంసాహారం వద్దు, అల్పాహారం వద్దు, మాంసాహారం వద్దు, శాఖాహారం అమృతాహారం, శాఖాహారం అమృతాహారం, శాఖాహారమే మానవాహారం, శాఖాహారం పవిత్రమైన ఆహారం, మాంసాహారం పాపాహారం. మాంసాహారం క్రూర జంతువులకు మాత్రమే పరిమితం, శాఖాహారం మానవులకు పరిమితం. శాఖాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి, ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. శాఖాహార ర్యాలీతో సమస్త ప్రాణికోటి సంక్షేమం మరియు ప్రపంచ శాంతి కోరుతూ జరిగే ఈ శాఖాహార ర్యాలీ అందరం పాల్గొందాం, జయత్రవం చేద్దాం. పత్రిజీ గారి ఆశయం శాఖాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ సాకారం చేద్దాం. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. శాకాహారులే చాలా శక్తివంతులు, శాకాహారులే శక్తివంతులు. శాకాహారమే అమృతాహారం, శాకాహారమే అమృతాహారం. అహింసో పరమ ధర్మ, అహింసో పరమ ధర్మ. మాంసాహారం పాపాహారం, మాంసాహారం పాపాహారం. శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం. రోగాలకు ముఖ్య కారణం మాంసాహారమే, రోగాలకు ముఖ్య కారణం మాంసాహారమే. ఈ భూమి మీద జీవి ఆనందంగా జీవించకు మీతో పాటు మాకు సమానంగా ఉంది. ఆకలి తినే మేకలు కొండలెక్కుతుంటే మేకలు తినే మనుషులు మంచాలెక్కుతున్నారు. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి, అహింసే సర్వోన్నత ధర్మం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జంతువుల పాపం, పాపమే రోగం. శాకాహారమే మానవుని ఆహారం, శాకాహారం నుంచే సంపూర్ణ ఆరోగ్యం. శాకాహారి కాకుండా ఎవరు ఆత్మజ్ఞాని జ్ఞాని కాలేరు, భూమిపై సంచరించు జంతువులు గాని ఆకాశంలో రెక్కలతో ఎగురు పక్షులు గాని సృష్టిలో సమస్తము మీ వంటివే. ఇట్లా ఇది ఖురాన్ లో వచ్చిన ఇస్లాం. ప్రాణాలు ఎవరైనా తీయగలరు, కానీ తిరిగి ప్రాణాలను పోయగలరా? దేవతలకు మానవులు పశువులు ఇద్దరు సమానమే, బుద్ధుడు చెప్పాడు. జంతువులు మానవులు సోదరులు తోబట్టువులు, కారణం వారి నుండే మానవుడు వచ్చాడు.
శాకాహారం శుద్ధాహారం మాంసాహారం పాపాహారం జయాపత్రి జయాపత్రి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి ధర్మో రక్షతి రక్షితః రక్షితః ज्ञानी भव ज्ञानी भव ज्ञानी भव शाकाहारी भव शाकाहारी भव जय हो पत्री जी जय हो पत्री जय हो बाबा जी जय हो बाबा जी जय हो ज्ञानी जी जय हो ज्ञानी जी।